టీజర్లో స్టార్టింగ్లో నా మహేష్ కత్తి గారు వస్తారు, స్టార్టింగ్లో ఎండింగ్ అనుకుంటే అయిపోయిన తర్వాత వచ్చి నేను ప్రాపర్గా గుర్తులేదు కానీ ఏదో సినిమా తీశారు మీరు, ధర్నాలు రాస్తారోకాలు చేసి ఇంకా పాపులర్ చేయగాని అంటే హింట్ ఇస్తున్నట్ట అది. అంటే తమిళ్లో చెప్పాను కదండి ఇది తమిళ్ రీమేక్ అని, మేము తమిళ్లో సినిమా ఎలా తీసామో తెలుగు కూడా ఎగ్జాక్ట్గా అలాగే తీసాం. ఇన్ఫ్యాక్ట్ టీజర్ కూడా తమిళ్లో ఒక మూవీ క్రిటిక్ వచ్చి సినిమా గురించి అలా చెప్తారు, మన తెలుగులో కూడా మేము అదే చేసాం. సో లైక్ ఐ సెడ్, మాకు ఆ తమిళ్ ఒరిజినల్ ఫిలిం ఏదైతే ఉందో దట్ ఇస్ ఆర్ ఏమంటారు దట్స్ ఆర్ బేస్ కాపీ. వీ ట్రై టు రీమేక్ రీమేక్ ఇట్ అగైన్. మేము మా హార్ట్స్ లాగా మా మాటల్లాగా మా సినిమా కూడా ఆనెస్ట్ రీమేక్. సో తమిళ్లో ఏముందో మేము తెలుగులో అదే తీసాం, ఫేసులు మారాయి తప్ప వీ స్టక్ టు ఇట్. అండ్ తమిళ్లో గొప్ప హిట్ అయింది కాబట్టి ఇట్స్ అంటే ఇట్స్ లైక్ ఓకే ఫైన్, మన ఆ సక్సెస్ని మళ్ళీ ఎమ్యులేట్ చేద్దామని మేము ఎంచుకున్నది. సో వీ వెరీ సెక్యూర్, మేము ఎవరితో కంపీట్ చేయట్లేదు అండ్ మేము ఎవరితోనూ గొడవలేదు. అంటే చూసే జనాలకి ఏం లేకపోయినా ఆ థాట్ ఒకవేళ రాకపోయినా చెయ్యకండి అన్న ఏదో హింట్ ఇస్తున్నట్టు, అంటే చెయ్యాలి అన్న వేలో ప్రొజెక్ట్ అవుతున్నట్టు ఉంది. ఇది అడల్ట్ సెక్స్ కామెడీ అన్నారు కదా, కామెడీలో వన్ ఆఫ్ ది జోక్ అది. సో ఇట్స్ ఓకే. సో వీఆర్ నాట్ అది ఎవరినో ఏమంటారు హింట్ చేసో టార్గెట్ చేశారా అంత లేదండి. అండ్ మీరు ఈ మూవీ స్టార్టింగ్లో అఫ్కోర్స్ మీరు మీ మైండ్ని ప్రిపేర్ చేసుకున్న ఆల్రెడీ ఆ తమిళ్ది చూసి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకున్నా, బట్ షూట్ జరుగుతున్నప్పుడే ఎక్కడైనా మీకే ఇబ్బందిగా అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? చాలా సార్, నేను మా డైరెక్టర్ చెప్తూనే ఉన్నా, ఆయన నవ్వుతూనే ఉన్నాడు. ఇట్స్ ఓకే, ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఎవరైనా ఒక అమ్మాయి ఉన్నారనుకోండి, ఆ అమ్మాయిని మీరు అలా లస్టీగా చూడాలి. మనం రియల్ లైఫ్లో చూడం కదా. ఇప్పుడు మనం మహా అంటే ఏం చెప్తాం, అయ్యో మీరు బాగున్నారండి, మీ డ్రెస్ బాగుందండి, మీ జుట్టు బాగుందండి ఇలాంటివి చెప్పి వెళ్ళిపోతాం. కానీ అలా ఏమంటారు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే అలా కళ్ళు పెట్టి అలా చూసి ఇలాంటివి చేయం కదా మనం. ఇన్ఫ్యాక్ట్ నాట్ జస్ట్ దాట్, లాట్ ఆఫ్ థింగ్స్ సినిమాల్లో మనం రియల్ లైఫ్లో చేయం, ఇబ్బందిగానే ఉంటుంది. పాపం ఓ హీరో హీరోయిన్ ఓ ఇంతమంది కెమెరాల ముందు రొమాంటిక్ సీన్ చేయమంటే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇట్స్ ఓకే, నాకు ఎవ్రీ డే ఇబ్బంది ఏంటిది అని, బట్ ఐ లవ్డ్ ఇట్. సో ఇట్స్ ఓకే. నేను చెప్పాను కదా, నేను ఐఎమ్ వెరీ ఆనెస్ట్ నౌ ఆల్సో, ఐఎమ్ టెలింగ్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్. నాకు భయంకరంగా ఇబ్బంది అనిపించింది. సో ఇట్స్ ఓకే, వీ లాఫ్డ్. ప్రతి మా ఇబ్బందిని మేము కవర్ చేసుకుని దాటింది చక్కగా నవ్వుకోవడం ద్వారానే. సో ఇట్స్ ఓకే. ఎక్స్ప్రెషన్స్తో ఈ ఇబ్బంది ఓకే, అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే కూడా డబుల్ మీనింగ్స్ డైలాగ్స్కి తక్కువదవేం లేదు. సో అలా మీరు చెప్పే డైలాగ్స్లో ఇబ్బంది పడింది ఏది? మన ఫ్రెండ్స్ జనరల్ కూర్చున్నప్పుడు డెఫినెట్గా ఏదో ఒక ఈ మధ్యన వాట్సాప్లో ఏదో ఒక బూత్ జోకు బూత్ ఫార్వర్డ్ అలాంటివి వస్తుంటాయి కదా, మనం చూసి సరదాగా నవ్వుకుంటాం కదా, అంతే. డైలాగ్ విషయంలో మరీ ఏమంటారు అంతర్లీనంగా ఎవరు లేని బూత్ బదాలు వాడు లాంటివి ఏం చేయలేదులేండి. అలాంటివి డైలాగులు కూడా అంత అలాగే ఉండవు, చించమే ఉంటాయి. అంటే మీరు ఇబ్బంది పడిన డైలాగ్ ఏంటని అడుగుతున్నాను. లేదే, మరి అంత ఇబ్బంది పడంగా లేదు, ట్రైలర్లో కూడా ఉంటుంది కదా అప్పళ్ళు అని అవని ఇవని. సో ద పాయింట్ నాకు ఏమనిపిస్తుంది అంటే డైలాగులు చెప్పడం విల్ బి వెరీ ఈజీ, కానీ చెప్పేస్తున్నప్పుడు మీరు ఎడిట్లోనో లేకపోతే అంతా అయిపోయిన తర్వాత ద వే ఇట్ విల్ బి కనెక్టెడ్ ఆర్ ద వే పీపుల్ విల్ పర్సీవ్ ఇట్ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో నాకు యాక్షన్స్ పార్ట్ అన్నీ ఇబ్బంది అనిపించింది, డైలాగులు ఇస్ పెడి ఓకే దట్ వీ కెన్ మేనేజ్. అది ఎందుకు ఓకే అంటే అంటే కొన్ని వాటికు మనం బయటికి చెప్పుకోకపోయినా జనరల్గా మన ఫ్రెండ్స్ మనం మాట్లాడుకునే మాట్లాడేవి. సో ఇట్స్ ఓకే. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Rasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.